మన గివ్ అవేలో 2 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇస్తానని చెప్పాను కదండి, అవి ఏం తీసుకొచ్చానో చూపిస్తాను. అయితే నేను నిన్న దేశీ స్వీట్స్ షాప్కి వెళ్ళానండి, అక్కడ కూడా షూట్ చేశాను, ఒకసారి వీడియో మొత్తం చూడండి మీరు మిస్ కాకుండా. అయితే మనం దేశీ స్వీట్స్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు అందరు గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే అండి. అయితే నేను అక్కడ వెరైటీ, మామూలుగా అయితే అన్ని రకాలు మనకి అవైలబుల్గా ఉంటాయండి, కొన్ని వెరైటీస్ మనకి అందుబాటులో ఉండవు. అలాంటి వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అని అక్కడికి వెళ్ళాను. అయితే నాకు క్లౌ బీన్స్ అడిగానండి, అక్కడ లేవని చెప్పారు. మనము అనుకునేవి అంటే కార్న్, కలర్ కార్న్ ఉంటాయి కదండి, అది అడిగాను, అక్కడ లేవు. అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి, అవి మనకి అక్కడ దొరకవని అర్థమైపోయింది. ఇంకోటి నాకు వెరైటీ అని అంటే మామూలుగా ఎర్రబెండ దొరికిందండి మనకి. ఎర్రబెండ నా దగ్గర కూడా లేదండి, ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు లేకుండా, అయితే ఈ ఎర్రబెండ తీసుకొని వచ్చాను. మామూలుగా రెగ్యులర్ బెండ అని అయితే అందరి దగ్గర ఉంటుంది, ఇవి దేశీ విత్తనాలు కాబట్టి ఇవి వేసి చూద్దామని తీసుకొచ్చానండి. ఇవి వంకాయ సీడ్స్ తీసుకొచ్చాను. అయితే ఇది వచ్చేసి నల్ల వంకాయ అండి, పెద్దగా అవుతాయంట ఈ వంకాయ. చాలామందికి అవైలబుల్గా ఉంటుందేమో, కాకపోతే దేశీ సీడ్స్ కాబట్టి తీసుకొని వచ్చాను. ఇవి అండి మొత్తం మనము ఇంతకుముందు చూసిన ఈ 6 వెరైటీస్, ఇవి రెండు కలిపి 8 వెరైటీస్ అవుతున్నాయి. అయితే నా దగ్గర నేను చెట్టు చిక్కుడు విత్తనాలు నా దగ్గర కొన్నే ఉన్నాయండి. అయితే అక్కడ స్టోర్లో దొరుకుతాయేమో అని నేను అడిగితే సీజన్ కాదు కదా, లేవు అన్నారు. అయితే నేను అవి కొన్నే ఉన్నాయండి. అయితే ఆల్రెడీ నాకు మెసేజెస్లో నేను సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో మెసేజెస్లో పెట్టారు కదండి వాళ్ళు, చెట్టు చిక్కుడు కావాలి, అడేనియం కావాలి అని, అలాంటి వాళ్ళకి ఇస్తానండి. నేను నెక్స్ట్ టైం నేను నా దగ్గర ఉన్న మొక్కలతోనే డెవలప్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి నేను వేరే సీడ్స్ కూడా తెచ్చుకున్నానండి. మనము హైదరాబాద్లో ఉంటాము, నేను కూడా గార్డెనింగ్ మొదలు పెట్టినప్పుడు నాకు దేశీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని తెలియదు. అయితే అది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే అండి, మనకి ఫస్ట్ తెలియదు. ఇది తోటకూర చూడండి, ఇందులో చాలా సీడ్స్ వచ్చాయి, ఓన్లీ ఇవి 20 రూపీస్ ప్యాకెట్. అయితే నేను కొన్ని తోటకూర విత్తనాలు వేస్తే నేను హార్వెస్ట్ చేసుకున్నది చూశారు కదండి, ఇంతవరకు వస్తుందండి ఆ చెట్టు. మామూలుగా అంత పెద్ద దొడ్డు స్టెమ్ వచ్చి మొక్క వచ్చింది. నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ దాని లీవ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను, మళ్ళీ వచ్చాయి. ఇదేమో గ్రీన్ తోటకూర, ఇది బీన్స్ అండి. ఇది నేను ఇంతకుముందు వేసాను, ఎందుకో సర్వై అవ్వలేదు, నేను మళ్ళీ తీసుకొని వచ్చాను. ఇంకా ఇది వచ్చేసి బెండ అండి, ఇది నేను ఒకటి ఎర్ర బెండ తీసుకొని వచ్చాను. ఇది కార్న్ అండి, కార్న్ మామూలుగా రెడ్ మామూలుదేనండి, ఇది ఇవి తీసుకొని వచ్చాను. అయితే నేను మీకు అడ్రస్ అవన్నీ మీరు కావాల్స్తే మీరు ఆ షాప్కి వెళ్ళండి, మీకు అన్ని రకాల దేశీ విత్తనాలు దొరుకుతాయండి. అక్కడ మనకి జీవామృతం కూడా అక్కడ అవైలబుల్గా ఉందండి, అయితే 25 రూపీస్కి లీటర్ అని చెప్పారు. బాటిల్ మనమే తీసుకెళ్ళాలంట, అది నాకు తెలియదు. ఎవరన్నా జీవామృతం కావాలనుకునే వాళ్ళు ఎంప్టీ బాటిల్ తీసుకొని వెళ్ళండి, 25 రూపీస్ మీకు లీటర్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అయితే మనకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయి. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను, అందులో మెన్షన్ చేశాను అడ్రస్. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది మనం లోయర్ ట్యాంక్ బండ్ వెళ్తాం కదండి, అక్కడ రామకృష్ణ మఠం రోడ్డు లోయర్ ట్యాంక్ బండ్. మనం అక్కడికి వెళ్ళాక ఒకటి లవ్ బర్డ్ కేఫ్ అని ఉంటుందండి, దాని పక్క సందులోకి వెళ్ళగానే మీకు కనబడుతుంది. అయితే నేను వీడియో షూట్ చేశాను, మీరు ఎండ్ వరకు చూడండి, మీకు అడ్రస్ అర్థమవుతుంది. అంటే చాలామందికి దేశీ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని, మనకి ఇక్కడ సరౌండింగ్ లోయర్ ట్యాంక్ బండ్ అక్కడ సరౌండింగ్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి నాకు మొత్తము 140 మెసేజెస్ వచ్చాయండి. 140 మెంబర్స్కి ఇవ్వడము అంటే అది అసాధ్యము, కాబట్టి నేను అందులో నుంచి 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి నేను 7 o'clockకి ఈరోజు 7 o'clockకి వీడియో అప్లోడ్ చేస్తానండి. నేను విన్నర్స్ 50 మెంబర్స్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఇంకొకటి, మీరు రాని వాళ్ళు మీరు నెగిటివ్ కామెంట్స్ అలా చేయకండి, ఎందుకంటే అందరికి ఇవ్వడం అయితే అది పాసిబుల్ కాదని మీకు కూడా తెలుసు. నేను 50 మెంబర్స్ని మాత్రము సెలెక్ట్ చేశానండి, వాళ్ళ నేమ్స్ సాయంత్రం నేను అనౌన్స్మెంట్ చేస్తాను. నా వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఇది అడ్రస్ దేశీ సీడ్స్ అడ్రస్ అక్కడికి వెళ్ళాను కదండి, అక్కడ షూట్ చేశాను, చూపిస్తాను. ఇది మనము లోయర్ ట్యాంక్ బండ్ కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆ లవ్ బర్డ్ కేఫ్ కనబడుతుంది కదా, ఆ గల్లీలోకి వెళ్ళేటప్పుడు సేవ్ ఆర్గనైజేషన్ అని రాసుంటుంది. అలాగా స్ట్రేట్గా వెళ్తూ ఉంటే మనము కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇంకా ఈ గల్లీ వచ్చేసి మనకి డెడ్ ఎండింగేనండి. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాక మనకు అక్కడ కూడా ఒకటి బోర్డు కనబడుతుంది, సేవ్ ఆర్గనైజేషన్ అని.
అయితే చాలామందికి అడ్రస్ తెలియదండి. ఇది చాలా ఈజీ అడ్రస్, చూడండి అక్కడ బోర్డు ఉంది కదా, సేవ్ ఆర్గనైజేషన్ అని. అలా వెళ్ళగానే మనకు మెట్లు కనబడతాయి, ఆ మెట్లు ఎక్కగానే అక్కడ డోర్ కనబడుతుంది. ఇక్కడ చూడండి బోర్డ్, సుభాష్ పాలేకర్ పద్ధతి, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానము, రాష్ట్ర కార్యాలయము, సేవ ఆర్గనైజేషన్. అక్కడ ఫోన్ నంబర్ కూడా మెన్షన్ చేశారండి. లోపల మనము రూమ్లోకి ఎంటర్ కాగానే ఇలా కనబడుతుందండి మనకి, చూడండి అవన్నీ. మనకి ఒక విలేజ్కి వెళ్ళాము అనే ఫీలింగ్ వస్తుందండి అక్కడికి వెళ్ళగానే. అసలు కొత్త అట్మాస్ఫియర్, నిజంగా నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రము చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చూడండి జీవామృతం ఇవి. అయితే మనము ఒకటి వచ్చేసి 10 రూపీస్, ఆ 3 మంత్స్కి ఒకసారి మనం ఒక తొట్టిలో వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పెస్ట్స్ అవి అటాక్ చేయవని అలాంటివి వేసుకుంటే. ఇవన్నీ ఆ రూమ్లో అండి. నేను జస్ట్ ఐడియా కోసం పెడుతున్నానండి ఇది. నేను 3-4 టైమ్స్ విజిట్ చేశాను నేను గార్డెనింగ్ మొదలు పెట్టాక. ఇక్కడ వేరే వాళ్ళు కూర్చొని ఉన్నారు. నేను మా హస్బెండ్ వెళ్ళామండి నిన్న ఈ విత్తనాల కోసమని. చూడండి మనకు కావాల్సిన ప్రతి విత్తనాలు, దేశీ విత్తనాలు అక్కడ మనకు అందుబాటులో ఉంటాయండి, రీజనబుల్ ప్రైసే. ఈ మధ్య చాలామందికి అవేర్నెస్, సిటీలో కూడా చాలామంది మిద్దె తోటలని ఈ మధ్య చూస్తున్నాం కదండి చాలా. మనం ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే అవే మనము మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. మనకి 20 రూపీస్లో మంచి క్వాంటిటీలో కూడా ఇస్తున్నారు వాళ్ళు. క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగానే ఉంటాయండి. తెలియని వారు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే విజిట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకే అండి, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.